మనకు కేటాయించిండ్రు, అదే సమయంలో మనకు ఆ పిల్లగాడిని కానీ ఆ విధంగా బాలుని కానీ జన్మ అనేది ఇస్తేగిన వారికి కూడా సుఖము, వారి ఆరోగ్యానికి మంచిది, వారికి కూడా ఇలాంటి హాని అనేది ఉండదు. కాబట్టి నిజామాబాద్ లో సిజేరియన్ ప్రసవాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్. నిబంధనలు పాటించని 54 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. 10 రోజుల పాటు 8 బృందాలతో తనిఖీలు చేయగా అవసరం లేకపోయినా గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు తేలింది. నిజామాబాద్ లో 37, బోధన్లో 8, ఆర్మూర్లో 9 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ముహూర్తం చూసుకుని మరీ పిల్లలను కంటున్నారు నేటితరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుంటాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణ కాన్పుల సంఖ్య భారీగా తగ్గడంతో సర్కార్ ముహూర్తపు కాన్పులను తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. నేటితరం అమ్మలు కాన్పు నొప్పి భరించకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తితో ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా కోతలు పెరుగుతూ ఉండటంతో కడుపు కోతల్లో ఇందూరు అగ్రస్థానానికి చేరింతాయి. ఇటు సర్కార్ ఆసుపత్రుల్లోనూ రెట్టింపు స్థాయిలో సిజేరియన్లు జరుగుతున్నాయి. కొందరు నేటితరం అమ్మలు పురిటి నొప్పులు భరించలేక ఆపరేషన్ చేయించుకుంటుంటే మరికొందరు తల్లులు కుటుంబ సభ్యులు ముహూర్తం చూసుకుని మరీ సిజేరియన్లు చేయిస్తున్నారు. ప్రైవేట్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంటాయి. రోజు, తేదీ, సమయం వంటివి పంతులకు చూపించుకొని మరీ ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్రసవానికి ముహూర్తం చూడమని చాలా మంది వస్తున్నారని, మంచి ముహూర్తం చూసి పెడుతున్నామని పంతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుతున్నారు. డాక్టర్ గారు ఏ సమయాన్ని అయితే మనకు కేటాయించిండ్రో అదే సమయంలో మనకు ఆ పిల్లగాడిని కానీ ఆ విధంగా బాలుని కానీ జన్మ అనేది ఇస్తేగిన వారికి కూడా సుఖము, వారి ఆరోగ్యానికి మంచిది, వారికి కూడా ఇలాంటి హాని అనేది ఉండదు. కాబట్టి సమయకాలాన్ని విచారించకుండా జన్మనివ్వడం తల్లి యొక్క ప్రథమ కర్తవ్యం. మేము మా యొక్క అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది, డెలివరీకి ఉంది, మరి ఎప్పుడు ముహూర్తం అంటే ఆ యొక్క నక్షత్ర సమయాన్ని చూసుకొని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఆపరేషన్లు అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కనుక అట్లా కాకుండా ఎప్పుడైతే మనం భూమిపైన ఆ యొక్క జన్మ అనేటువంటి జరుగుతుందో అప్పుడే ఆ యొక్క జన్మతకు కూడా సార్థక అనేటువంటిది కలుగుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని దయచేసి మా యొక్క అయ్యగారులకు, పురోహితులకు అందరు కూడా తెలియజేయనిదేమనగా, ఇప్పటి నుండి ఎవరైనా మన దగ్గరికి వచ్చినట్లయితే ఆ యొక్క విషయాన్ని మనం తెలియజేస్తూ నార్మల్ డెలివరీ. నేటితరం తల్లులు ఎక్కువ మంది మంచి ముహూర్తపు ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజు సమయం స్థలంతో పాటు అనస్థీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులు నిర్ణయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. పంతులు నిర్ణయించిన సమయం ఖచ్చితంగా పాటిస్తున్నారని, ఈ కారణంగా సీ సెక్షన్ ప్రసవాలు పెరిగాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. గర్భిణీలకు నొప్పులు రాగానే సర్జరీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి ఓపిక అవసరం. ప్రసవానికి 24 గంటల సమయం పడుతుంది, కానీ కుటుంబ సభ్యులు సహకరించడం లేదని, ఫలితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వివరిస్తున్నారు. సిజేరియన్ల కారణంగా పిల్లలు ముర్రుపాలకు దూరమవుతున్నారని, అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో ముహూర్తపు కాన్పులను నిలిపివేశామని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అర్జెంట్ కావాలి ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్కి. వి వాంట్ అర్జెంట్. ఇంత గంటలు లేబర్ వద్దు, పెయిన్స్ భరించాము, రిస్క్ తీసుకోము, సిజేరియన్ చేసేయండి. ఒక ముహూర్తం చెప్తాము, ఆ ముహూర్తాన్ని చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ముహూర్తం అనేది ప్రశ్న లేదు. అంటే ఏదైనా మనిషికి ఆపరేషన్ అంటే అది మేజర్ సర్జరీనే కదా, ఒక మేజర్ ఇంటర్వెన్షన్. సో దానికి ఉన్న రిస్క్స్ ఉంటాయి. రిస్క్ విల్ బి ఇంక్రీజ్డ్, 7% ఇంక్రీజ్ ఉంటుంది అంటారు. సో అందుకు ఇట్ ఈస్ డెఫినెట్లీ రిస్కీ. మనం చెప్తున్నాం కానీ పేషెంట్స్ మటుకు కొంచెం అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ డెలివరీకి కూడా మాకు ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ చేయండి అని అడుగుతున్నారు. ఒకవేళ మినిమం 6 నుంచి, ఫస్ట్ డెలివరీకి మినిమం 6 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది, అండ్ లేబర్ పెయిన్స్ కూడా, డెలివరీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ పెయిన్ వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయమని చాలా ఫోర్స్ చేస్తున్నారు. మేము చాలా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ ప్రైమీస్కి అయితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే ట్రై చేస్తున్నాము. గవర్నమెంట్ ఫోకస్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ యాటిట్యూడ్ ఆఫ్ ద పేషెంట్స్ కూడా మారాల్సిన ఒక అవసరం చాలా ఉంది. కొంచెం దీని మీద మన మంచికే చెప్తున్నారు డాక్టర్స్ అనేది వాళ్ళ గృహ కూడా గ్రహించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఒక ముహూర్తం చూడడం, ఒక డేట్ చూడడము, పర్ఫెక్ట్గా మాకు ఆ టైంకి చెయ్యండి అని అడగడము అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో అలా వెళ్ళకండి. మనకంటూ ఒక బేబీ పుట్టింది అంటే అది ఏ టైం మంచి టైమే అని అనుకోవాలి మనము. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. వైద్య శాఖ సాధారణ ప్రసవాలు పెంచాలని ప్రకటనలతో సరిపెట్టకుండా ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచాలని కోరుతున్నారు జిల్లావాసులు. ఇటు ముహూర్తపు కాన్పులకు తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.